నేను నా లైఫ్లో ఒక చుక్క మందుదాలి ఇవాళ విధంగా ఫన్ పడగా ఛానల్లో నా టాలెంట్ని ఎప్పటి నుంచో దొక్కేస్తున్నారు. ఈ స్ట్రాంగ్లీసే సుమంత్ ఆ సెక్షన్లో చాలా చాలా స్ట్రాంగ్. అరే ఒట్టేసినే చెప్పలేను లే నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే నా మాటల్లో నా ప్రేమని తిక్కితే ఎట్లా తెలుపనే బ్రో తోపులే తోపులు అన్నారు బ్రో మన సినిమాని. కొడతావా కొడతావా అంటే ఇటు కొట్టకుండా ఉంటారా అన్న? గట్టి కొడతాం గట్టిగా ఫేమస్ అయినాం. అది హాయ్ గాయ్స్ వెల్కమ్ టు ఫన్ పటాక. నేను ఇప్పుడు మన మేం ఫేమస్ సినిమా మ్యూజిక్ డైరెక్టర్తో ఉన్నాం. ఎట్లా చేసినావన్న ఈ లిరిక్స్ కానీ లైక్ ఈ పాటలు కానీ నాకైతే మస్తు అనిపించింది అన్న. సో అన్నిటికంటే ముందు ఒక మాట చెప్పాలి నేను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ప్రాంక్లలో నేను కూడా జాయిన్ చేస్తాను అంటే ఎప్పటికెళ్ళో వీళ్ళు నా టాలెంట్ని తొక్కేయబడ్డది అంటే ఫన్ పటాక ఛానల్లో నా టాలెంట్ని ఎప్పటి నుంచో తొక్కేస్తున్నారు. అంటే ప్రాంక్లకు వస్తా అని చెప్తున్నా వద్దు బ్రో నేను వస్తే ఇంకా మిమ్మల్ని చూస్తారు అని చెప్పి ఇలాంటి ఒక కుట్రతోని నన్ను కంప్లీట్ దాచబెట్టారు మీరు. ఫైనల్లీ మేం ఫేమస్ మూవీ వస్తే కానీ నన్ను కెమెరా ముంగట తీసుకురాలేను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇవాళ అట్లీస్ట్ ఇట్లాంటివి చెప్పి నా మ్యూజిక్లు వాడతారు. ఇప్పుడు మీకు ఫన్ పటాకలు జోక్లు వచ్చినప్పుడు తబ్లాలు వినబడతాయా? అవన్నీ నా ల్యాప్టాప్ క్లిప్లు ఎత్తేసిండు ఇవన్నీ ఎవరికి తెలియవు. ఈ కామెడీ సీన్లకు నువ్వు మస్తు కొడుతున్నావు బ్రో మ్యూజిక్ అని చెప్పి ఫస్ట్ సోప్ వేసిండు. దాని తర్వాత మొత్తం నా బీజియంలు అన్నీ లేపుకపోయిండు. నా తబలాలు నా తాన్పురాలు అన్నీ తీసుకొని పోయి ఇప్పుడు మీ జోక్లలో అంత మంచిగా టైమింగ్కి పడుతున్నాయి కదా, అవన్నీ నా కష్టార్జితం అవన్నీ నాకు అసలు ఎక్కడెక్కడియో ఉన్నాయి అన్నీ లేపిండు. అవి ఎంత డ్యామేజ్ చేసినాయి అంటే మేము బీజిఎం చేసేటప్పుడు మా సినిమాలో మేము ఇట్లాంటి జోక్లకి ఇట్లా ట్రం ట్రం టుమ్ అని కొడతాం కదా, అట్లాంటి వాటి అన్నిటికీ ఎందుకలి అని వాడుతుంటే నాకు అంత మన ఫన్ పటాక గుర్తొస్తుంది అని అంటే కథం. ఆ రోజు నన్ను కొత్త సృష్టించడానికి నన్ను మా డైరెక్టర్లు పెట్టిన నా డైరెక్టర్ పెట్టిన టార్చర్ ఉండేది చూసినావా? ఎవరికని చెప్పాలి, అది మనదే లైబ్రరీ లేపకపోయింది అని. అట్లాంటి కష్టాలన్నీ పెట్టిన అతి అంటే నన్ను ఎప్పటి నుంచో దొక్కేస్తున్న ఛానల్, నన్ను ఎంతో కష్టపెట్టిన ఛానల్ ఇది. సో యా సో ఐఎమ్ హ్యాపీ ఫైనల్లీ నేను ఫన్ పటాక ఛానల్లో కనబడుతున్నా. నెక్స్ట్ మామూలు కాదు మీ ప్రాంక్లలో నేను కూడా ఉంటాను అన్నట్టు. లిరిక్స్ ఎట్లా లైక్ ఎట్లా వచ్చినాయి థాట్స్? బేసిక్గా నాకు కంపోజిషన్ డైరెక్టర్ స్టోరీ చెప్పిన వెంటనే ఒక పోయిట్రీ వస్తే ఆ పోయిట్రీ లైన్, ఇప్పుడు ఫర్ సపోజ్ మన దాంట్లో ఫ్రెండ్షిప్ సాంగ్ ఉన్నది, నాకు వాడుక భాషలో ఫ్రెండ్స్ గురించి డెప్త్గా నాకు కావాలి అన్నాడు. సో ఆ పాట మొదలైంది చరణం నుంచి, అంటే పాట మధ్యలో నుంచి నేను పాటను ఎట్లా అందుకున్నా అంటే అరే చెప్పు మామ ఇప్పుడు మన ఫ్రెండ్ మన నుంచి దూరం అయిపోయినా అనుకో మనం ఏం రాస్తాం, అరే అట్లెట్లా పోతావురా నేను బాధపడితే ఏమైందిరా అని అడిగే మొదటి వ్యక్తి నువ్వు, అట్లెట్లా పోతావురా అని. సో ఆ పర్టికులర్ లైన్నే నేను పాటలా పాడుతున్నాను, అంటే ఇప్పుడు లిటరల్గా ఎట్లా వెళ్తావు మామ నా కళ్ళల్లో కన్నీరు వస్తే నువ్వే అడుగుతావు అట్లెట్లా వెళ్ళిపోతావు, ఇప్పుడు ఇదే లైన్ని నేను పాటలా పాడుతున్నాను. కళ్ళల్లోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామ అంటూ అడిగే దోస్తువిరా అని, ఇది మనం లిటరల్గా ఒక డైలాగ్లా చెప్పొచ్చు. దాన్ని నేను ఒక గిటార్ లాంటి ఏదో ఇమాజిన్ చేసుకొని కళ్ళల్లోకి కన్నీరు రాగానే మాట కొంచెం తడబడుతుండగానే ఏమైంది మామ అంటూ అడిగా గొంతు వీరా. సో అంటే నాకు పదాలు చాలా కష్టమైన పెట్టాలి అని అనుకున్నా నాకు రావు, ఎందుకంటే నాకు చాలా సాధారణ తెలుగొచ్చు. సో మనం అనుకుంటాం కదా చాలాసార్లు గొప్ప గొప్ప పదాలని, ఏమో మరి నాకు వచ్చిన పదాల్లో నుంచే నేను రాసాను. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ పాటని మన రామ్జోగే శాస్త్రి గారు మనకి ద లీడింగ్ లిరిక్ రైటర్ అంటే వన్ ఆఫ్ ద లెజెండరీ రైటర్స్ అంటాను నేనైతే, అండ్ హీ షేర్డ్ అంటే ఎంత బాగున్నాయి లిరిక్స్ అని ఆయన ట్విట్టర్లో చెప్పటం ఇంకా ఐ థింక్ లైక్ అంటే మన కాన్ఫిడెన్స్కి ఇంకా అరే నువ్వు చేసే పద్ధతి కరెక్టరా అని చెప్పి ఒక వ్యాలిడేషన్, అండ్ లైక్ ద లెజెండ్ హిమ్సెల్ఫ్ గేవ్ దట్ వ్యాలిడేషన్ ఇంకా మాకు అంతకు మించిన ఆనందం ఏం కావాలి. హౌ టు బిల్డ్ గుడ్ యాటిట్యూడ్ అని ఒక మంచి బుక్ని కూకేఫ్ఎంలో నేను విన్నా. మనం ఒక మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా ప్రవర్తించాలి అనేది ఆ బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కూకేఫ్ఎంలో ఇప్పుడు ఒక బంపర్ సూపర్ సేవర్ సేల్ ఆఫర్ నడుస్తుంది, ఎవరైతే ఇంతవరకు ఇన్స్టాల్ చేసుకోలేదో వాళ్ళకి ఇది బంపర్ ఆఫర్ అవుతుంది. అదేంటంటే మంత్లీ అండ్ ఇయర్లీ సబ్స్క్రిప్షన్ మీద 70% ఆఫర్ వస్తుంది సేల్ 70 అనే కూపన్ కోడ్ వాడితే, అండ్ ఈ ఆఫర్ ఓన్లీ 29th May నుంచి 31st May వరకే ఉంటుంది. సో ఈ వీడియో అయిపోయిన వెంటనే ఈరోజు లేదా రేపు వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి, ఒక 1 month వినండి మీకు ఎట్లుంటుందో క్లియర్ అర్థమవుతుంది. కూకేఫ్ఎంలో 10,000+ ఆడియో షోస్ ఉంటాయి, మీ మనసుకు నచ్చింది వినొచ్చు, తెలుగులో వినొచ్చు. 25 lakhs+ సబ్స్క్రైబర్స్ ఆర్ కూకేఫ్ఎంకి ఇప్పటికీ. సో ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. అంతేకాదు కూకేఫ్ఎంలో మనం బుక్ వినేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్లో వినొచ్చు, కొత్త బుక్ యాడ్ అయినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది, ఎవ్రీ వీక్ ఒక కొత్త బుక్ యాడ్ అవుతుంది. ఆల్రెడీ కూకేఫ్ఎం వాడుతున్న వాళ్ళు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో గూగుల్ డాక్ ఉంటుంది, అది ఫిల్అప్ చేసి మీ సజెషన్ తెలియజేయండి. ఇప్పుడు మన వీడియో కంటిన్యూ చేద్దాం. అయితే నువ్వు అన్నది క్రేజీ అన్న, లైక్ ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకుంటాం అట్లనే పాట నేను రాస్తా అనేది అందరు కనెక్ట్ అవుతుంది. అదే ఈవెన్ మన ఐఏఓ పాటకు కూడా ఐఏఓ సాంగ్లో కూడా అందులో చరణం ఎట్లుంటుంది అంటే
అంటే నేను నీకు ఎంత ఇష్టం బావా అని చెప్పేసి ఒక అమ్మాయి వాళ్ళ బావని అడిగినప్పుడు వాళ్ళ బావ అరే నువ్వు నాకంటే ఇంత ఇష్టమే అని ఒక ఆన్సర్ ఇస్తాడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా, అసలు నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో అది నన్ను మాటల్లో ఎందుకు అడుగుతున్నావు, నా చేతల్ని చూస్తూ నువ్వు గమనించు కదా అనేదే నాకు ఆ చరణం మాట్లాడాలని ఉండే. అప్పుడు అదేంటిది, అరే ఒట్టేసినే చెప్పలేను లే, నువ్వు ప్రాణం కన్నా నాకు ఎక్కువే, నా మాటల్లో నా ప్రేమనే తిక్కితే ఎట్లా తెలుపనే. అంతే అంతే, ఇప్పుడు నువ్వు ఇది మాట్లాడే, అరే ఒట్టే చెప్పలేని, నువ్వు ప్రాణం కన్నా ఎక్కువనే, నా మాటల ప్రేమ అయితే ఎట్లా చెప్తానే నేను. అంటే అదే లైన్ నేను యాజ్ ఇట్ ఈస్ పాడుతున్నా అంతే. వెన్ మ్యూజిషియన్ హిమ్సెల్ఫ్ వెన్ కంపోజర్ వైబ్స్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది జనాలు. క్రేజీ అన్నాను అన్నది మాత్రం ఆ లైన్ ఇట్లా చెప్పినావు కదా, నా నా ఫార్ములా ఇట్లా ఉంటుందని. క్రేజీ క్రేజీ. సో బీజం ఈజ్ లైక్ మై అమేజింగ్ గేమ్. అదే మనం రైటర్ పద్మభూషణ్ కూడా కొట్టినాం, రైటర్ పద్మభూషణ్ కూడా నేనే బీజం, నేనే. సో అట్లా ఈ రన్నింగ్ షాట్ ఒకటి ఉంది కదా సినిమాలో, మన సినిమాలో చూసిన లాగా ఐడియా ఉంటుంది బస్సుది, అప్పుడు నీకు ఏమనిపించిందనా ఆ మ్యూజిక్ కొట్టేటప్పుడు కానీ? నాకు నాకు అంటే నాకు బేసిక్గా కొన్ని కొన్ని అట్లా కుదురుతాయో ఏమో అనలేం కానీ, లిరిక్స్ రాసిన తర్వాత పాట అయిపోయిన తర్వాత సుమంత్కి బేసిక్గా ఈ ఐడియా వచ్చిండే. అంటే లైక్ ఒక బ్యూటిఫుల్ సీన్ రాసుకున్న తర్వాత నాకు చెప్పినప్పుడు మన ట్యూన్లో ఆల్రెడీ ఒక లిరిక్ అయి ఉంది అన్నట్టు. అంటే నీకు నాకు మధ్యలో దూరం రావాలన్నా వద్దు అంటూ ఆ క్షణాన్ని ఏడుస్తూ ఆపన. అంటే నీకు నాకు దూరం వచ్చినప్పుడు ఆ దూరాన్ని వద్దు అని బ్రతిమలాడతా నేను అని అన్న వెంటనే పాటను బ్రేక్ కొట్టేసి ఇంకా ఉరుకుతున్నప్పుడు అలా బీజిఎం పైకి లేపి మేము మేము కంప్యూటర్లో చేస్తున్న లెవెల్లోనే ఐ వాస్ లైక్ ఎక్కడ ఏ పాట ఎంత చేస్తా నాకు తెలియదు, కానీ థింక్ ఈ పర్టికులర్ సీన్ విల్ స్టాండ్అవుట్. అండ్ ఎప్పుడు కానీ విజువల్ విజువల్ కథే బ్రో, ఒక పాటని ఎంత బారాలన్నా కానీ అవి చెప్పే విజువల్ ఆ పాటని ఎలా వాడుతున్నానో చెప్తే మాకు కూడా చాలా ఎంతూజియాజం ఉంటుంది అన్నట్టు. అండ్ ఐ స్ట్రాంగ్లీ సే సుమంత్ ఆ సెక్షన్లో చాలా చాలా స్ట్రాంగ్. అంటే అన్న మన సీన్ ఇట్లుంటుంది, అన్న మన సీన్ ఇట్లుంటుంది, అప్పుడు నీ పాట ఎట్లుండాలన్న అట్లా లేవాలని అట్లా చెప్తాడు. అది నేనే ఆ పాట నేనే. సో అది కూడా దాంట్లో కూడా ఆ పర్టికులర్ లైక్ లిరిక్ నా ఫేవరెట్. అంటే అండ్ అక్కడే శాస్త్రి గారు కూడా దాన్ని షేర్ చేసి ఆ పర్టికులర్ పదాలని కూడా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాయి లైన్స్ అన్నాడు. ఐ థింక్ సమ్వేర్ ఆ ఇన్నోసెంట్ మా ఏర్స్ని కూడా వచ్చింది సార్. అండ్ హోప్ఫుల్లీ మేము ముందు 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 కొంచెం మీకు మీకు దరిదాపుల్లో ఇంకా అరే బారాసర్రా పెద్దలాగా అని అనిపించుకునే స్థాయి దాకా రాయాలని కోరుకుంటున్నాను. అసలు మేము మెట్ల దగ్గరే ఇలా పక్కన సైడ్కి నిజం షో మధ్యలో పోతుండే, అసలు హ్యాపీనెస్ చెప్తున్నా కదా బ్రో. మేము మేము అంటాం కదా, అంటే మేము మేం ఫేమస్ ఒక యూత్ ఫిలిం, యూత్ పోరగాళ్ళు యూత్ సినిమా తీసిరని అంటాం కదా. బట్ ఐ థింక్ నేను ఆ థియేటర్ దగ్గర మా వాళ్ళ రియాక్షన్స్ చూస్తుంటే అందరం చిన్న పిల్లలు, ఇక యూత్ కాదు ఇక, మేము అందరం చిన్న పిల్లలేమే కావచ్చు, అట్లా ఏడ్చాం మేము చిన్న పిల్లలమే ఏడ్చినాం. లైక్ లైక్ మౌర్య కానీ మన దాంట్లో ఒక్కొక్కళ్ళు అరే కిరణ్ అన్న ఏడ్చిండు, మాది అసలు ఒక లెక్కన మనవరన్న నేర్చిండు, కిరణ్ ఏడ్చిండు, అసలే అసలు ఇవా నేను ఇలా కళ్ళల్లో ఏడుపు కూడా చూస్తానా, ఒక నిద్ర పోకుండానే కళ్ళు ఎర్ర ఉంటాయి అనుకున్నా అసలు. రెండు ఒక్క నిమిషంలో ఎర్రగైపోయినా అందరి కళ్ళు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెగిటివ్ వచ్చింది కదా అన్న, నాకు నాకైతే సీరియస్గా చాలా బాధ అనిపించింది. లైక్ ఇంత కష్టపడ్డ తర్వాత కూడా ఇట్లా ఇట్లా వచ్చింది కదా ఇట్లా టాక్, దాని గురించి బ్రో తోపులే తోపులు అన్నారు బ్రో మన సినిమాని. అదే మాట్లాడదాం అనుకున్నా, మన సినిమాని తోపులే తోపులు అన్నారు. ఇక 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 ఎందుకు బ్రో అంటే ఒకటి లాగేటోళ్ళు లేకపోతే ఎదగడంలో మజా ఉండదు అని అంటాం కదా. సో మనం మన కంటెంట్నే నమ్ముకున్నాం. సో మాకు రెండు రోజులు అంటే మనం కొత్త అంటే ఎట్లా ఫేస్ చేయాలరా వీళ్ళందరినీ అని. ఈవెన్ నేను నేను నా పర్సనల్ మూమెంట్ ఒకటి చెప్తా, నేను నా లైఫ్లో ఒక చుక్క మందు దాలి ఇవాళ దాకా, అసలు దిస్ ఇస్ వెరీ పర్సనల్ థింగ్ ఐఎమ్ టెలింగ్. మేం ఫేమస్ సినిమా రిలీజ్ అయిన రోజు నాకు నాకు ఫస్ట్ అడ్వాన్స్ పడ్డ రోజు నా నా లైఫ్లో మొదటి ఎర్నింగ్తో నేను మందు బాటిల్ కొన్నాను. ఆ మందు బాటిల్ ఏ రోజు, నా ఫస్ట్ సినిమా యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ పడ్డప్పుడు ఆ రోజు రాత్రి నేను ఆ బాటిల్ మా డాడీతో కూర్చొని ఓపెన్ చేయాలా, దట్ షుడ్ బి మై ఫస్ట్ అండ్ లాస్ట్ పెగ్ ఇన్ మై లైఫ్ అని నాకు ఒక మూమెంట్ ఉండే. మేం ఫేమస్ రిలీజ్ అయింది, డాడీని కరీంనగర్కి వెళ్ళి పిలిచిన, మా డాడీ పోలీస్ పనాపుకొని వచ్చిండు నా కొడుకు వల్ల నాతో అవుతాడని. తీరా మా డాడ్ వచ్చి కూర్చున్న తర్వాత నెగిటివిటీ అంతా చూసి ఫస్ట్ టైం లైఫ్లో అరే దీన్ని ఎట్లా ఫేస్ చేయాలంటే మా దగ్గర అంత కెరియర్ లేదు, అంత అవగాహన లేదు, వచ్చి కూర్చొని ఇంకా డాడీ వస్తే డాడీ నా ముఖం చూస్తున్నాడు, డాడీ కొంచెం భయం అవుతుంది, కొంచెం నాకేం అర్థం కావట్లేదు, ఈ సడన్గా వీళ్ళు ఏంటేంటో అనేస్తున్నారు, ఒక్క రేపు దాగుదాం డాడీ అని అంటే మా డాడీ బుధమే నువ్వు సంతోషంగా ఉన్న రోజే అది నీ డెబ్యూట్తో సమానమేమో అని చెప్పి ఏ రోజైతే నిన్న రాజమౌళి గారు ట్వీట్ చేసినప్పుడు డాడీ
వచ్చాయి, బాటిల్ ఓపెన్ చేద్దాం మనం. ఎందుకురా ఇప్పుడు ఏమైందిరా అంటే తోపులే తోపులు అన్నాడు డాడీ. ఇంకా ఇంకా నువ్వేం చెప్తాడు అని నువ్వు దా అని చెప్పాను. నేను ఎప్పుడు ఏమనుకుంటా, ఇట్స్ ఆల్వేస్ పబ్లిక్ విల్ టేక్ అస్ అప్ అని. ఇక వాళ్ళ వాళ్ళ వ్యాలిడేషనే థియేటర్లో ఆ రేంజ్ వస్తే ఇంకా నిజంగా చెప్తున్నా, ఈ నెగిటివిటీని పక్కన పెట్టుకొని పక్కన పడేసి మనం చేసిన కంటెంట్ మీద మనం కాన్ఫిడెంట్గా జనాలకు వదిలేస్తే ఇక వాళ్ళు చూసుకుంటారు. కొత్త వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, దమ్దమ్ చేయాలి. ఒక చిన్న మాట, సంతోషంగా ఎండ్ చేద్దాం. నేను చెప్తా సంతోషంగా ఎండ్, ఇది సంతోషమైన న్యూస్ అని తెలియదు. నేను కూడా ప్రాంకులు చేస్తాయి కదా మెల్ల వచ్చి, జర లైఫ్లో ఒక షేడ్ లేకుండా పోతున్నది. నెక్స్ట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను. ఓకే అట్లుండదా, సీట్లు ఎక్స్చేంజ్ అవుతున్నాయి ఇక్కడ. అమ్మ చాలా పెద్ద స్కామ్ చేస్తున్నారు. ఆల్రెడీ నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి తబ్లాలు ఎత్తుకపోయాను. సో నేను కూడా వస్తాను, నేను కూడా చేస్తాను ప్రాంక్లకి. స్లాట్లు ఉన్నాయి అనుకుంటున్నా. నేను ప్రాంక్లకు రావాలన్నా లేదా మీరు కమెంట్ చేయరు. ఖచ్చితంగా రా అని చెప్పండి. నాకు వినవాలి, నాకు చెప్పవా? మా జనాలకు నేను చెప్పుకున్నా ఖచ్చితంగా రావాలని కోరుకోండి. ఇప్పుడు మీ సైడ్ నుంచి వ్యాలిడేషన్ వచ్చినాక ఒకవేళ మనోహర్ అన్న నేను కనుక ఫ్రాంక్లకి రావాలని ఒప్పుకున్నట్లయితే ఈ సస్పెన్స్ని నాకు వీడియోలోనే రివీల్ చేయి. నువ్వు నాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మాత్రం బీజేమ్ అయ్యా అన్న. సినిమా చూడని వాళ్ళు చూడండి, పెద్ద పెద్ద తోపులే ఇప్పారు, మంచిగా ఉంది అని. థియేటర్లో చూస్తేనే ఆ మజా ఉంటుంది, ఆ మజా వేరప్ప. చూడండి, చూస్తారు 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 పక్కా చూస్తారు చూస్తారు. అన్న మాట్లాడింది ఎట్లా అనిపించిందో అది కామెంట్ కొట్టండి. ఇంకొకటి, మన ప్రాంక్స్ వస్తలేవని అస్సలు బాధపడకండి. సినిమా ఉంది కాబట్టి కొంచెం ఇట్లుంది, ఇట్లా టైట్ అయిపోయింది. ఖచ్చితంగా అన్న వచ్చి చేస్తా అన్నాడు, చేసావు మాటలేనా? ఇవన్నీ కొట్టరు కదా, అది నువ్వే అడగాలన్న. కామెంట్లు అడుగు మరి. మన ఫన్ పడాక ప్రాంక్లు కొట్టేటట్టు ఉన్నాయి. లాస్ట్కి వాళ్ళు కూడా మనతో, నేను కూడా చేయొచ్చాను అడిగేటట్టుంటాయి. యూ సర్టిఫికేట్ మొత్తం అని, యూ సర్టిఫికేట్ 5 టికెట్ల కంటెంట్ మనది. సినిమా ఎంతమంది యూజ్ చేయరు కామెంట్ చేయండి. మాకు మా హ్యాపీ, ఓన్లీ కామెంట్లకే హ్యాపీ ఫీల్ అవుతాం. మీరు కామెంట్ చేయండి, ఇట్లా చూసినాం ఎట్లుంది మీ ఫీడ్బ్యాక్. అండ్ చూడని వాళ్ళు దయచేసి చూడండి, ఇంకేమైనా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్, నన్ను ఎన్ని మినిట్స్ ఉందో తెలియదు వీడియో, కానీ నన్ను ఇప్పటిదాకా భరించిన మీ అందరికీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు ఫన్ పటాకా. లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని అత్తలేదురా ఫన్ పటాకా. యో అండ్ తప్పకుండా మేము ఫేమస్ సినిమా చూడాలి అన్న. కొడతావా కొడతావా అంటే ఇటు కొట్టకుండా ఉంటారా అన్న? గట్టి కొడతాం, గట్టిగా ఫేమస్ అయినాం. అది లవ్ యూనా.